ఈ రోజు పల్లెటూరు నుంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ఆనపకాయ పాలు కూర నేను మీకు వండి చూపిస్తాను। ఆనపకాయ పాలు కూర కోసం పాన్ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం। పాన్ వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం। నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో మనం ఆవాలు వేసుకుందాం। జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకుందాం। వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి। కరివేపాకు కూడా మనం వేసుకుందాం। ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం। ఎండుమిర్చి మనకి తొందరగానే వేగిపోతుంది। ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం। శుభ్రంగా ముక్కలు చేసి ఇలా కడుక్కునటువంటి ఆనపకాయ ముక్కల్ని మనం వేసుకుందాం। मन की आनबकाय नीर तो आनबकाय उड़कोस मनमंत कूर पच्चूर पच्चना सर पटचु आनबकाय चल बालिंत पटचु मूत पेको उड़कींद సుమారు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మనకి అందులో వాటర్ అంతా డ్రై అవ్వాలి। ఒకసారి మూత తీసి చూసుకుందాం। మనకి ఆనపకాయలోంచి వాటర్ ఇలాగా వచ్చేస్తుంది। ఈ వాటర్ లోనే మనకి ఆనపకాయ చక్కగా ఉడికిపోతుంది। మూత పెట్టుకుందాం। మూత తీసి చూద్దాం। చాలా వరకు మనకి వాటర్ ఇగిరిపోయింది, అలాగే ఆనపకాయ కూడా మనకి ఉడికిపోయింది। ఇప్పుడు దీంట్లో మనం కూరకు సరిపడా salt వేసుకుందాం। ఒకసారి అంతా కలిసేలాగా మనం కలుపుకొని ఇంకా సేపు మూత పెట్టుకుందాం। మూత తీసి చూద్దాం। మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ కూర రెడీ అయిపోయింది। ఇప్పుడు దీంట్లో మనం పాలు వేసుకుందాం। ఆనపకాయ క్వాంటిటీని బట్టి టీ గ్లాస్ నుంచి మనం పాలు వేసుకోవచ్చు। మామూలుగా ఆనపకాయ తినకపోయినా కూడా ఇందులో పాలు వేయడం వల్ల మంచి కమ్మదనం వచ్చి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। ఈ పాలలో కాసేపు మనం ఈ ఆనపకాయని ఉడికిద్దాం। మూత పెట్టుకుందాం। మూత తీసి చూద్దాం। పాలు వేసుకున్నాం కదా, ఈ పాలు ఇగిరే వరకు కూడా మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి। ఇది బాగా డ్రై అయితే బాగుంటుంది। మూత తీసి చూద్దాం। పాలు మనకి చాలా వరకు ఇగిరిపోయాయి।
డ్రై అయ్యే వరకు మనం కాస్త ఇలా తిప్పుకుందాం లేదంటే కొంచెం అడుగంటుతుంది మనకి కూర రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ మనకి వేరుపడుతుంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే ఇలా చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన కూర ఇది ఎందుకంటే మనం ఇందులో పాలు కూడా వేసాం కదా అందువల్ల దీనికి చాలా రుచి వస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి